అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలురెడ్డి జ్వాల నరసింహారావు కుటుంబాన్ని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ పరామర్శించారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో నరసింహారావు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవరూ నరసింహారావు కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్న రామకృష్ణ. ఇదే నియోజకవర్గంలో ఒక ఉన్నత కులానికి చెందిన వ్యక్తి చనిపోతే పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే కనిపించలేదా అంటూ సుతిగా ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు. అయితే అప్పులు బాధకి భయపడి సరైన గిట్టుబాటు ధర రాలేదని చెప్పి ఒక రైతుగా అనేక సార్లు ఈ సంవత్సరం వింటూ ఉన్నాం. నరసింహారావు గారు కూడా ఈ గిట్టుబాటు ధర రాక మరొక రైతు బలైపోయారు. మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, నందిగామ నియోజకవర్గమే కాకుండా యావత్ రాష్ట్రం మొత్తం మీద చెప్పేది ఏంటంటే, రైతులందరూ ధైర్యంగా ఉండండి. రాబోయే రోజులు కౌలు రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏంటంటే ఎటువంటి స్థాపన చెందొద్దు. జన ప్రభుత్వం కౌలుకి పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. చూసినట్లయితే కనుక కౌలు రైతులు యావత్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్లకి వెళ్తూ ఉన్నారు, అందరిని కలుస్తూ ఉన్నారు, ప్రతి రైతుకి 1 లక్ష రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడే కూడా పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు నరసింహారావు గారి కుటుంబాన్ని. అలాగే జనసేన పార్టీ కౌలు రైతులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి రైతులు అనేక మంది ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో మినిమం ధర కూడా రానికుండా చేస్తూ ఉంది, సరైన గిట్టుబాటు ధర రాకుండా చేస్తూ ఉంది. మరి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. మరి మొన్న ఒక వారం రోజుల క్రితం అంటే ఎమ్మెల్యే గారు చూస్తే కనుక ఇంతవరకు నరసింహారావు గారి కుటుంబాన్ని పరిశ్రమించడం రాలేదు. చూసినట్లయితే కనుక ఈ మధ్య కాలంలోనే ఇంకో గ్రామంలో ఒక ఓసీ రైతు చనిపోతే వెంటనే విచ్చేశారు ఆయన. మరి ఓసీలకి అలాగే బహుజనులకి తేడా లేకుండా చక్క అందరినీ ఒకేలాగా చూసుకోవాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ రైతుకి అన్యాయం జరిగినా వెంటనే వెళ్ళి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. వెంటనే ఎమ్మెల్యే గారికి మేము పిలిపించేది ఏంటంటే, మరి నరసింహారావు గారికి రావాల్సినటువంటి కుటుంబానికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు దీని మీద పనిచేయకపోతే కనుక మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. మీరు వెంటనే వచ్చి నరసింహారావు గారి కుటుంబాన్ని